నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చూస్తున్న నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. సర్వరాజ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదలకై 30వ తేదీ నుండి 3 రోజుల పాటు పాదయాత్ర చేయనున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే. జిల్లాలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న అంతరాష్ట్ర బుకీల అరెస్ట్. వారి వద్ద నుండి 14 లక్షల నగదు స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించిన సీజీఎస్ డిఎస్పి నాగేశ్వర రెడ్డి. ప్రజల సమస్యలపై అధికారులు జాప్యం చేయొద్దు, మీకోసం కార్యక్రమంలో ఉన్నతాధికారులు హెచ్చరిక. అంగన్వాడీ వర్కర్స్ ఆయాల పెండింగ్ జీతాలు చెల్లించకపోవడం దారుణం, సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఉన్న సర్వరాజసాగర్ ప్రాజెక్టుకు పనులు వెంటనే పూర్తి చేసి నీటి విడుదల చేయాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కలెక్టర్ను కోరారు. 30వ తేదీ చేస్తున్న పాదయాత్ర సందర్భంగా ఆయన జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పాదయాత్ర ప్రాజెక్టు నుండి ప్రారంభం చేసి 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. వివిధ మండలాల మీదుగా ఆ యాత్ర కలెక్టరేట్ వరకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన అకాలమరణం చెందారని చెప్పుకొచ్చారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు. 80% పనులు పూర్తయిన తర్వాత ఆయన అకాలమరణం చెందారని చెప్పుకొచ్చారు. అప్పటి నుండి 20% పనులు నత్తడకుండా నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు నీరు వస్తే చాలా గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. నీరు లేక చాలా మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని, దీంతో రైతులు తీరని నష్టాల బాటలో నడుస్తున్నారన్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం స్పందించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతనే ఉందని, లేని పక్షం రైతులు నష్టపోతారని తెలిపారు. తన పాదయాత్ర అనంతరం నీటిని విడుదల చేయని పక్షంలో రైతులను పెద్ద ఎత్తున కలుపుకొని నిరసనలు చేస్తామని హెచ్చరించారు. దాని తర్వాత గండికోటకు కూడా నీళ్లు పెడతామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో గండికోటకు ఇప్పటికే 6 టీఎంసీలు నీళ్ళు వచ్చినాయి, ఇంకా మిగతా 10 టీఎంసీలు నీళ్లు కూడా వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నీళ్లు ఉన్నాయి కాబట్టి సర్వరాజసాగర్కి కూడా దాంట్లో నీళ్లు నింపండి, 1 టీఎంసీ అన్న నింపండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ 30వ తారీఖు సర్వరాజసాగర్ నుంచి మొదలుపెట్టి కడప కలెక్టర్ ఆఫీస్కు 2వ తారీఖు మధ్యాహ్నానికి చేరుతామన్నమాట. అంటే 3 రోజులు పాదయాత్రగా వచ్చే కార్యక్రమం చేస్తాం. సో ఎందుకంటే ఈ సర్వరాజసాగర్లో నీళ్లు నింపితే కనీసం గ్రౌండ్ వాటర్ అన్న పెరిగే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఎందుకంటే జిఎన్ఎస్ఎస్కి సంబంధించి గాలేరు నగర సజల సమితిలో అంతర్భాగమైన సర్వరాజసాగర్ ఇది. సో జిఎన్ఎస్ఎస్కు పూర్తి అయిపోతే ఈ 3 జిల్లాల్లోనూ కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో 275,000 ఎకరాలు నీటిపారుదల వచ్చే అవకాశం ఉంది. దాంట్లో 80,000 ఎకరాలు ఒక కమలాపురం నియోజకవర్గంలోనే నీటిపారుదల వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎక్కువగా జిఎన్ఎస్ఎస్ వల్ల లబ్ధి పొందే వాళ్ళు ఎవరంటే కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతం అన్నమాట. సో తప్పకుండా ఈ ప్రాణాధారమైన ఈ సర్వరాజసాగర్ను నీళ్లు నింపండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతులతో అన్ని పార్టీలతో కలిపి పాదయాత్ర చేసే కార్యక్రమం చేస్తాం అన్నమాట. సో ఇది కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడి ఈ సంవత్సరం అన్న సర్వరాజసాగర్కు నీళ్లు బహిరంగ సభతో ముట్టడి చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఈరోజు కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఎందుకంటే ఈ ప్రభుత్వము
పులివెందులకు నీళ్ళు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందాలన్న ఉద్దేశంతో అది లిఫ్ట్లు అంటే మోటార్ల ద్వారా పంపు చేసి పై అక్కడ పైడిపాలెం రిజర్వాయర్ను నింపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప గ్రావిటీలో సర్వరాయ సాగర్కు నీళ్ళు వస్తాయన్నమాట, దానికి నింపే కార్యక్రమం చేయలే. సో దాదాపు ఇప్పటికైతే ఏదో 20% ఈ కల్వర్ట్లు అవి ఇవి తయారు కాలేదు, కానీ తయారు కాకపోయినా కానీ నీళ్ళు ఇచ్చే అవకాశం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో చట్ట వ్యతిరేకమైన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర బుకీలను కడప సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ నాగేశ్వర రెడ్డి మాట్లాడారు. భారత్ శ్రీలంక మధ్య నాగ్పూర్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం. తాలూకా పోలీసులు బాలాజీనగర్లో వెళ్లి దాడులు నిర్వహించగా అక్కడ ముగ్గురు బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. నిందితులు వచ్చిన సొమ్ముతో హైదరాబాద్ బెంగళూరు పబ్బుల్లో పేకాటాడుతూ జల్సాలు చేస్తున్నారని తెలిపారు. పట్టుబడిన వీరి వద్ద నుండి 14,11,200 రూపాయల నగదును 3 సెల్ ఫోన్లు 1 టీవీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిని పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్ బెట్టింగ్ సంబంధించి మన తాలూకా ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సిసిఎస్ స్టాఫ్ కలిసి రైడ్ చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 14,00,000 చిల్లర డబ్బులు 1 టీవీ 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనకు జిల్లాలో ఇటీవల బెట్టింగ్ అనేది కొంచెం స్పీడ్ అందుకున్నది. దాని మీద మన ఎస్పీ అట్టాడ బాబూజీ గారి ఆదేశాల మేరకు మనము రెగ్యులర్గా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగానే వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఏదన్నా ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మా నంబర్లకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే మేము దాని మీద తగిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని దాడి చేసి అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ పత్రిక మీకు తెలియజేసుకుంటాను. అది కూడా పోలీస్ నంబర్లన్నీ ఫర్నిష్ చేయాలని చెప్పి ఈ మట్కా ఈ క్రికెట్ బెట్టింగ్ నివారణలో భాగంగా. జిల్లాల అనేక ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున అర్జీలతో ప్రజలు చేరుకున్నారు. తమకున్న సమస్యల గ్రీవెన్సుల్లోని అధికారులు కలిసి నిర్ణయించుకున్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన అధికారులు ఆ అర్జీలను సంబంధిత అధికారులకు పంపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయని వాటిని వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రేషన్ పింఛన్ భూ వివాదాల సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన సమస్యలు వస్తున్నాయని వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని తెలిపారు. ఇక్కడ స్వీకరించిన అర్జీలను సంబంధిత మండల అధికారులకు పంపి పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు కూడా జాప్యం చేయకుండా సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆయా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేటి వారు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు శుభం మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు గడిచిన కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా కొన్ని ప్రాజెక్టులు 5-6 నెలల నుండి కూడా జీతాలు ఇవ్వలేదని వివరించారు. అదేవిధంగా టీఏ డిఏ వంటి సౌకర్యాలు ఇంతవరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇన్ఛార్జ్ల అలవెన్సులు కూరగాయల వేతనాలు కట్టక డబ్బులు మొదలైనవి ఇవ్వకుండా వర్కర్లను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శ్రీమంతాలకు సంబంధించిన వేతనాలు సెంటర్లకు సరిపడినంత స్టేషనరీ కూడా ఇవ్వడం లేదని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 7-8 నెలల నుంచి అంగన్వాడీ వర్కర్లకు ఆయాలకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది. ఒక 2-3 రోజులు లేట్ అయితే అధికారులు భరించలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు అంగన్వాడీ వర్కర్లు ఆయాలు కూడా 8 నెలలు వేతనాలు లేకపోతే ఎట్లా బ్రతుకుతారో మరి ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు సెంటర్ అద్దెలు సంవత్సరాల కొద్ది పెండింగ్లో ఉంటున్నాయి. మరి ఆ సెంటర్లకు ఈరోజు మిక్ చేయమని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వస్తూ ఉంది. మరి సెంటర్ల అద్దెలు మాత్రం చెల్లించకుండా ఈరోజు సంవత్సరాల కొద్ది పెండింగ్లో పెడతా ఉంది. అంతేకాదు సంవత్సరాల కొద్ది ఆందోళన చేసిన దాని ఫలితంగా
సెంటర్ అద్దెలు పెంచింది ప్రభుత్వం, కానీ షరతులు పెట్టింది. ఈరోజు ఆ షరతుల వల్ల ఈరోజు అనేక మంది అంగన్వాడీ ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు సెంటర్లకు అడ్వాన్స్ ఇస్తే కానీ సెంటర్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో సంవత్సరాల కొద్దీ అంగన్వాడీ వర్కర్లు చేతి నుంచి ఈరోజు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి విధి లేని పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ పోరాటం చేయాల్సి వచ్చింది. కాబట్టి అందుకని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మా స్థానిక సమస్యలు పరిష్కరించాలా, సంవత్సరాల కొద్ది ఉన్నటువంటి డిఏడిఎలు పరిష్కరించాలా. మరి పులివెందుల్లో 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకు ఒక సంవత్సరం పాటు ఆ సిడిపిఓ గారు టీఏ చేయకుండా అట్లే పెట్టి ఉన్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక సార్లు అడిగినా కూడా ఆమె పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాజంపేటలో 35 మందికి ఈరోజు 7-8 నెలల నుంచి జీతాలు రాలేదు. కడప అర్బన్లో 8 మందికి ఈరోజు 5 నెలల నుంచి జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది. మైదుకూరులో కూడా ఈరోజు 5 నెలల నుంచి జీతాలు రాని పరిస్థితి ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రాజెక్టులలో సమస్యలు పేరుకుపోయి ఉంటాయి. మరి ఈ ప్రభుత్వం సోద్యం చూస్తుంది, అధికారులు కూడా ఎంతసేపు పనిచేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొని వస్తున్నారు, కానీ అంగన్వాడీ వర్కర్ల ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కృషి చేయలేదు. ఈ పోరాటము ఇంతటితో ఆగదు. సమస్య పరిష్కారం చేయకపోతే దీన్ని ఇంకా నిరవధికంగా మేము కొనసాగిస్తాం, సమ్మెలేకపోయేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పత్రికా విలేకంగా ముఖంగా అట్లే మీడియా. కడప జిల్లా వీరమేడపల్లి ఎమ్మార్ 20,000 ఎకరాల భూదందాకు పాల్పడితే ఇంతవరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అదే మండలానికి చెందిన వెంకట నాగప్రసాద్ అనే వ్యక్తి అన్నారు. పక్క ఆధారాలతో గత 2 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య నిరసిస్తూ నేడు కలెక్టరేట్లో గ్రీవెన్సెల్లో ఉన్న అధికారులందరికీ పువ్వులు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గడిచిన కొన్ని నెలల క్రితం తాము ప్రభుత్వ కార్యాలయంలో భూదందాకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అన్యాయంగా సస్పెండ్ చేశారని తెలిపారు. అయితే వీరప్నానపల్లికి చెందిన ఎంఆర్ఓ 20,000 ఎకరాల భూదందాకు పాల్పడితే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తన వద్ద ఉన్న పక్క ఆధారాలతో కలెక్టర్ ఆర్డీఓను కలిసినా కూడా ఆ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా డీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ ఒక అమ్మాయితో రిహార్డింగ్ లాడ్జీలో దొరికినా కూడా ఇంతవరకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జాప్యం చేయకుండా వీరప్నానపల్లి ఎంఆర్ఓపై అదేవిధంగా డీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. స్వామి, నా పేరు వచ్చేసి వీర వెంకట నాగప్రసాద్, వీరప్నాయంపల్లి నివాసిని. నేను గత సంవత్సరంన్నర నుంచి సస్పెండ్ అయి ఉన్నాను. ఎందుకు కారణం అంటే, భూదందాలో నేను ఒక చిన్న పాత్ర పోషించాననేసి నా మీద వేశారు. చిన్న పాత్ర కాసమి కడప జిల్లా వీరప్నాయంపల్లి మండల తహసీల్దార్ గారు 20,000 ఎకరాల భూదందా చేశారు. దానికి పూర్తి ఆధారాలు కలెక్టర్ గారికి సమర్పించాను, ఆర్డీఓ గారికి సమర్పించాను, జేసీ గారికి సమర్పించాము. కానీ వీళ్ళెవ్వరు కూడా ఇప్పటికి సమర్పించి కూడా 2 నెలలు అయింది, కానీ ఆదా పట్టించుకోవట్లేదు. అలాగే కడప జిల్లా డీసీఓ గారు ఒక రిపోర్టే మార్చారు స్వామి, మీకు ఆధారాలతో కూడా చూపిస్తాను. రిపోర్ట్ 19వ పేజీ, రిపోర్టే పేర్లే మార్చేశారు. ఏమయ్యా ఇది అని అంటే మాకు సంబంధం లేదు. సంతకాలు పెట్టిన సంబంధం లేకుండా పోతాయి స్వామి రిపోర్ట్లు మార్చడము. కడప జిల్లా డీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ గారు ఆధారాలతో వీడియో మూలకంగా దొరికారు స్వామి. అతని మీద క్రిమినల్ చర్యలు లేవు స్వామి. ఒక అమ్మాయితో లాడ్జీలో దొరికారు. ఆయన పైన ఏమైనా క్రిమినల్ చర్యలు తీసుకున్నారా కడప జిల్లా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారిపై, అలాగే ఆర్బిట్రేటర్ ఎంవి ప్రభాకర్ గారిపై? డిపాజిట్కు ఎవరిని పెడతారు స్వామి? నామినీ కింద ఫ్యామిలీని పెడతారు. నామినీ కింద ఒక ఉద్యోగిని పెట్టుకున్నాడు. ఆ ఉద్యోగిపై చర్యలు లేవు. క్రిమినల్ చర్యలు ఏమయ్యాయి? అధికారులు ఏమైనా పట్టించుకుంటారా? మాపైన ఇంకా ఇలాగే కక్ష సాధింపు చర్యలు చేస్తూనే ఉంటారా? అధికారులారా, దయ ఉంచి మాకు న్యాయం చేయమనేసి మిమ్మల్ని కోరుతున్నాం. వీరప్నాంబల మండల తహసీల్దార్ గారు 20,000 ఎకరాలకు సంబంధించి సంచులో పెట్టి తిరుగుతున్నాం స్వామి. ఊరు ఊరా బిచ్చమెత్తుకునే వాళ్ళ మాత్రం తిరుగుతున్నాం. కనీసము ఆధారాలు ఉన్నప్పుడన్నా పట్టించుకోండి. ఆధారాలు లేకుండా చేసే వాళ్ళని వదిలిపెడుతున్నారు. ఆధారాలు ఉన్నప్పుడన్నా పట్టించుకోండి, దయ ఉంచి పట్టించుకోండి, మండలంని కాపాడండి. మండలంలో భూదందా జరుగుతుంది, ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీలో దోషులకు మేమే ఆధారాలు ఇస్తాం. సిబిసిఐడి రావాలనా ఇంకోటి రావాలనా అని మీరు వేయండి. వాళ్ళకి ఆధారాలు ఇస్తే స్వామి శరణం, అర్ధ గంటలో వాళ్ళపై చర్యలు తీసుకునే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దయ ఉంచి రక్షించండి, న్యాయానికి న్యాయం చేయండి స్వామి. వినూత్న పద్ధతిలో ప్రతి అధికారికి, గ్రివెన్సెల్లో పాల్గొన్న ప్రతి అధికారి గారికి పువ్వు ఇచ్చి మా అర్జీ సమర్పించాం స్వామి. దానికి వాళ్ళ స్పందన ఎలాగుంది అనేది రేపు తెలుస్తుంది. కనీసము ఇప్పుడైనా కదులుతారా అధికారులు అనే మా ఒక కుతూహలంతో వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నాం. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ఎరుకుల గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు వారు కడప కలెక్టరేట్ కార్యాలయం మీద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం మీద బయట ఆయించి నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,
అంబేద్కర్ ఆశయాలు సాధించేంత వరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. అగ్రకులాలకు చెందిన వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని, అలా చేసే తమలాంటి గిరిజనులు, ఎరుకల కులాల వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్టీలోకి చేర్చవద్దని, అలా చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎరుకుల కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు వాల్మీకి బీసీలను, బోయల ఎస్టీలను ఎస్టీ జాబితాలో చేర్చామనడము చాలా హేయమైన గరము. ఈరోజు ఏజెన్సీ ఏరియాలో 70 వేల అటువంటి వాల్మీకులను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మందిని తెచ్చి చేరుస్తానడము ఎంత సబబు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు చాలా అనాగరికంగా ఇప్పటికి కూడా డెవలప్ కాకుండా ఇల్లు లేక భూమి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు ఉన్నటువంటి ఈ జీవన విధానంలో ఇంకా ఆల్ డెవలప్ అయినటువంటి రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా డెవలప్ అయినటువంటి బోయ కులాన్ని తెచ్చి ఎస్సీ జాబితాలో చేర్చడము ఈ ముఖ్యమంత్రి గారికి తగునా అని ఎరుకుల కుల పోరాట సమితి తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ ఈ జిల్లాలో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన జాబితాలో ఉన్నటువంటి అన్ని కులాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. ఈరోజు ఎస్ఎస్ఏలో పనిచేసినటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ల తరఫున ఇక్కడ నిధపత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి కార్మికులందరినీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పచెప్పడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాకు అందరికీ వార్తాపత్రికల ద్వారా తెలియడం జరిగింది. ఈ విధంగా ఎస్ఎస్ఏలో పనిచేసినటువంటి ఉద్యోగులందరినీ ఏజెన్సీలకు అప్పచెప్పడం వల్ల వారి యొక్క భవిష్యత్తు దెబ్బతిని, వారికి జీవనభృతి లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఈ ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని కాంట్రాక్ట్లోనే కొనసాగించాలని, అవుట్సోర్సింగ్ విధానంలోకి తీసుకురావద్దని చెప్పేసి జేఏసీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమానమనికి సమాన వేతనం ఇస్తూ మాకందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా మహిళలకు 120 రోజులు వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులు అమలు చేయాలని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు అయితే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయాలని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. జిల్లా నలుమూల నుండి సమస్యలతో వచ్చే ప్రజల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు గోవర్ధన్ రెడ్డి కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. ఈయన చేస్తున్న మంచి పనికి పలువురిని అభినందనలు వెళ్ళి వస్తోంది. ఆయన చేస్తున్న ఈ మంచి పనిని అభినందిస్తూ పలువురు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలతో చాలామంది ప్రజలు ప్రతి సోమవారం ప్రజావాణి కోసం ఈ కార్యాలయానికి వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చే వారి సంఖ్యలో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ వస్తుంటారు. మారుమూల గ్రామాల నుండి ప్రజలు ఇక్కడికి రావడమే గగనం. అటువంటిది ఇంకా తిండి తిప్పల పరిస్థితి అంతే. ఇక్కడికి వచ్చిన చాలామంది ప్రజలు అర్ధాకలితో ఉన్న విషయాన్ని ఆయన గమనించారు. ప్రతి సోమవారం గ్రీవెన్సీలకు వచ్చే అర్జీదారులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేసి పలువురు కడుపు నింపుతున్నారు. ఈ మంచి కార్యం చేస్తున్న ఈయనను పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు. తనకు ఈ కార్యం చేయడం ఎంతో సంతోషంగా ఉందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తాను ఈ కార్యక్రమం చేపట్టి 1 సంవత్సరం పైగా అయిందని, తనకు శక్తి ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తానని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నాడు. కడప జిల్లాలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాల్లో కూడా ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయినా, మరి కడప జిల్లాలో కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 20 నెలల నుంచి కూడా ప్రతి సోమవారం కూడా గ్రీవెన్సీలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి వారికి కడుపు నిండా భోజనం పెట్టి ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నాం. జిల్లా నలుమూల నుంచి కూడా చాలామంది పేదలు చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబీకులు వస్తున్నారు, మరి ముఖ్యంగా మహిళలు అయితే చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు కలెక్టర్ ఆఫీస్కు. వారికి ఇంత అన్నం పెట్టి వారి కడుపు నింపి వారి యొక్క మగాళ్ళ ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంతో వారికి అన్నమో రామచంద్ర అంటే ఎవరు దిక్కు అని చెప్పేసి కడప టౌన్లో అనుకుంటే, ఇవాళ తెలుగు మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఇవాళ రాజకీయాలకు అతీతంగా మేము ఇక్కడ భోజనం ఫ్రీ ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయడం ఉంది. చాలామంది కూడా భోంచేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. చాలా మంచి భోజనం పెడుతున్నారు సార్, అందరికీ భోజనం పెడుతున్నారు. మీకు దేవుడు ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా పోతా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. కాబట్టి నాణ్యమైన భోజనాన్ని పెడతా ఉన్నందుకు మాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. దీన్ని రాబోయే కాలంలో మరింత ఉధృతంగా ఎక్కువ మందికి, ఇప్పుడు దాదాపుగా 1000 మందికి ప్రతి సోమవారం పెడతా ఉన్నాం. ఇంకా ఎవరైనా సంఖ్య పెరిగితే వచ్చే కాలంలో కూడా 15,000-2,000 మంది కూడా మేము ఏర్పాటు చేసే సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటాను. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎస్ గోవర్ధన్ రెడ్డి గారు ఉచిత అన్నదానం చేస్తున్న కార్యక్రమం చాలా విలువైనది, చాలా మహత్తరమైనది. మళ్ళున్నా మాన్యాలున్నా మనిషి కొరకు మనసు ఉండాలి, పాడు ఉన్నా పంటలు ఉన్నా పంచుకునే మనసు ఉండాలనే
మంచి ఉద్దేశంతో గోవర్ధన గారు ప్రతి సోమవారం 20 నెలల నుండి ప్రతి ఉచిత అన్నదానం కార్యక్రమం చేస్తున్నటువంటి సింగారెడ్డి గోవర్ధన రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలందరూ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో అన్నగారిని ఆశీర్వదిస్తున్నారని జరిగింది. అన్నమ్మ రామచంద్రని ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అన్నమ్మ రామచంద్ర అంటే అన్నం పెడుతున్నటువంటి వ్యక్తికి మహా ఇంకా రాబోయే రోజులలో మంచి అవకాశాలు జరిగి మంచి కార్యక్రమం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరూ ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా మేము వేడుకొంచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సర్వరాయసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదలకై 30 తేదీ నుండి 3 రోజుల పాటు పాదయాత్ర చేయనున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే జిల్లాలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న అంతరాష్ట్ర బుకీల అరెస్ట్. వారి వద్ద నుండి 14 లక్షల నగదు స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించిన సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి. ప్రజల సమస్యలపై అధికారులు జాప్యం చేయొద్దు, మీకోసం కార్యక్రమంలో ఉన్నతాధికారుల హెచ్చరిక. అంగన్వాడీ వర్కర్స్ ఆయాల పెండింగ్ జీతాలు చెల్లించకపోవడం దారుణం, సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.